మనం గతంలో చూసాం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అతి తక్కువ ధరకి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులకి కట్టబెట్టేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి కూడా దానికి సహకరించేశాడు సో ఇంకా ఎవరో ఆపలేరు అని చాలా స్పష్టంగా అర్థమైంది అయితే ఎప్పుడు అవుద్దా అని చెప్పి చూస్తూనే ఉన్నాం అయితే ప్రైవేటైజేషన్ అయితే పక్కా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పేస్తుంది ఇలాంటి క్రమంలో ఇది ప్రైవేటైజేషన్ చేస్తే ఒకవేళ బిడ్డింగ్కి వెళ్తే మేమే కొనుక్కోవడానికి సిద్ధం అంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వేయడానికి సిద్ధంగా ఉంది అంటే పక్కనున్న తెలంగాణ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేసే బాధ్యతగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సో మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద అలా కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడని పరిస్థితి సో ఎలా చూడాలి నిజంగా వాళ్ళు అమ్ముతానంటే మనోళ్ళు కొనుక్కోవచ్చు ఎందుకంటే అది ఆ ల్యాండే బ్యాంకే టూ కాస్ట్లీ అలాంటి క్రమంలో పక్క రాష్ట్రాలు కొనేస్తున్నా సరే అసలు మన ఉన్న వాళ్ళు అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోగా ఈరోజు కనీసం మౌనం పాటించడం అనవసరమైన ఇష్యూలన్నీ ఈరోజు ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్యలో కుల చిచ్చులు మత చిచ్చులు పెట్టి ఈరోజు అతి నీచ రాజకీయం చెత్త రాజకీయం ఈరోజు చేస్తున్న విధానాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు నలుగురు నవ్విపోదురు నాకేటి సిగ్గు అన్నట్టుగానే ఇప్పుడు ఏంటంటే మన అసమర్థత మన చేతగానితనం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితి ప్రభుత్వం యొక్క పరిస్థితి దేశవ్యాప్తంగా పొరుగు రాష్ట్రాలలో ఎంత నవ్వులు పాలవుతుంది అనే దానికి మీరు చెప్పిందే ఉదాహరణ అంతకుముందు కూడా కేటీఆర్ ఒక మాట అన్నారు మినిస్టర్ ఏంటి విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు అన్నాడు అట్లాగే ఇప్పుడు బిడ్డింగ్కి కూడా కేసీఆర్ గారు అంటున్నారు ముఖ్యమంత్రి ఆసక్తి చూపిస్తున్నారు అసలు వాళ్ళ బీఆర్ఎస్ ఏదో ఉంది వాళ్ళ పార్టీ ఆ పార్టీ కూడా దీన్నే ఒక అజెండాగా తీసుకుని అక్కడే నడుపుతున్నారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా వైజాగ్ నేపథ్యంలోనే నడుస్తుంది పూర్తిగా అంటే ఇప్పుడు ఇతని యొక్క అసమర్థతని ముఖ్యమంత్రి అసమర్థతని వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు తెలంగాణ ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తుందో చూడండి మీకు దీని గురించి ఒక మనం చరిత్ర చూస్తే మీరు అన్నారు పెద్ద విలువైన ల్యాండ్ బ్యాంక్ ఉందని 24,000 ఎకరాలు మామూలు ల్యాండ్ బ్యాంక్ కాదు అది సంపద ఇవాళ ఆంధ్రప్రదేశ్ వనరుల రీత్యా చాలా సుసంపన్నమైనది అనేది అందుకే 24,000 ఎకరాలు ఇచ్చారంటే అప్పట్లో విశాఖ ప్రజలు ఎంత ఇచ్చారు అది ఎకరం చాలా తక్కువ రేటుకి ఇచ్చారు 2,000 ఎంత ఉండేది అప్పట్లో మార్కెట్ ప్రభుత్వం కూడా 20,000 ఎంత తీసుకుంది తీసుకుని వాళ్ళకి అది ఉద్యోగాలు కూడా ఏవో ఇచ్చింది నిర్వాసితులకు స్టీల్ ప్లాంట్ అది ఆషామాషిగా రాలా పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది విశాఖ స్టీల్ కోసం ఆమరణ దీక్షలు చేశారు అమృతరావు అనే అప్పట్లో ఒక అతను ఈ మన స్టీల్ ప్లాంట్ని కర్ణాటక అటు తీసుకుపోవాలని ట్రై చేశారు నలుగురు ప్రధానమంత్రులు మారారు చివరికి ఏదో ఇందిరాగాంధీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత కూడా 20 ఏళ్ళు నడిచింది ఆ జనతా గవర్నమెంట్ టైంలో 1,000 కోట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వర్క్ బాగా జరిగిపోయి 91 ఆటల్లో ఇక ఉత్పత్తికి రెడీ అయింది ఇదే పరిస్థితి విశాఖ స్టీల్ చంద్రబాబు హయాంలో కూడా ఇబ్బంది పడింది ఇప్పుడు ఆ 9 ఇయర్స్ పీరియడ్ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైతే నష్టాల్లో ఉందని చూపించి దీన్ని అమ్మేయాలని కూడా అప్పట్లో చూస్తే ఆయన ససేమరా ఒప్పుకోలేదు వాజ్పేయి దగ్గరికి వెళ్ళి కూర్చొని కేంద్రం నుంచి అప్పట్లో 1,200 కోట్లు తెచ్చారు అప్పట్లో 1,200 కోట్లు అంటే చూడండి ఎప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దీన్ని నడిపించారు లాభాల్లో పెట్టించారు ఇవాళ వైజాగ్ స్టీల్ అది నష్టాల్లో చూపిస్తున్నారు కానీ అది యాక్చువల్గా లాభాల్లో ఉంది దానిలో ప్రొడక్షన్ రానికుండా చేస్తారు ఎంప్లాయీస్కి పని లేకుండా చేస్తారు ఏదో విధంగా నష్టాల్లో చూపించి లేదా అంటారే కుక్కను చంపబోయే ముందు అట్లాగే దీన్ని కూడా నష్టాల్లో చూపించి వాళ్ళ ఇష్టలకు ఎవరికో ఇచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం సరే కేంద్రం ఎలా చేసినా ఇవాళ ఈయనకు అద్భుతమైన మ్యాండేట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం మామూలు బలం కాదు దేశంలో ఏ పార్టీకి లేరు అంతమంది ఎంపీలు 1 డజన్ మంది రాజ్యసభలో ఉన్నారు 22 మంది
లోక్సభలో ఉన్నారు 30-34 మంది ఎంపీలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఇంత అసమర్థుడిగా మారాడు? పొరుగు రాష్ట్రం తెలంగాణతో గేలి చేయించుకునే పరిస్థిత అంతకుముందు కూడా మనల్ని చాలా ఎగతాళిగానే మాట్లాడారు అక్కడ మంత్రులు గాని అక్కడ వీళ్ళు గాని ఏదో మీరు మన అమరావతి సంబంధించి హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీతో పోల్చి అమరావతి కనుక వచ్చి ఉంటే మనది డౌన్ అయిపోయి ఉండేది. అమరావతి రాకపోవడం వల్ల మనం నెంబర్ వన్. అమరావతి తప్ప మనల్ని కొట్టేదేది లేదు అన్న ధీమాతో మాట్లాడారు. అమరావతిలో పనులు ఆగిపోవడం, ఇక్కడ రియల్ ఎస్టేట్లు కూడా బాగా అభివృద్ధి చెంది, ఇక్కడ బాగుందని కూడా ఒక సందర్భంలో హరీష్ రావు గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు కూడా అన్నారు. ఏది ఒక ఎకరం ఇంతకుముందు ఏపీలో అమ్ముకుంటే మన దగ్గర 4 ఎకరాలు వచ్చేది, అది రివర్స్ అయింది. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఏపీలో 4 ఎకరాలు కొనుక్కోవచ్చు అని కూడా ప్యారడీగా అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత పతనమైంది, ఎంత అధోగతి పాలైంది ఈ 4 ఏళ్లలో అనే దానికి ఇవే ఉదాహరణలు అన్నీ కూడా. కేంద్రాన్ని మెడలు ఉంచుతానన్నారు, కానీ ఈయనే అక్కడ మెడలు ఉంచేస్తున్నాడు 30 మంది పైగా ఎంపీలను పక్కన పెట్టుకొని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగడానికి వీల్లేదు అని ఈ 34 మంది వెళ్ళి కూర్చుంటే అవుద్దండి. ముఖ్యమంత్రి తన ఎంపీలను తీసుకుని వెళ్ళి ప్రధాని దగ్గర, కేంద్రం దగ్గర, ఢిల్లీ దగ్గర ఇతను కనుక కూర్చుంటే విశాఖ ప్రైవేటైజేషన్ జరుగుద్దా? స్టీల్ ప్లాంట్ అప్పట్లో అనేవాడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని చంద్రబాబును ఉద్దేశించి కేంద్రంలో మంత్రుల్ని రాజీనామా చేయండి, మీ ఎంపీలను రాజీనామా చేయించండి. ఆయన నిజంగానే మంత్రులను రాజీనామా చేయించాడు ప్రత్యేక హోదా కోసం. కేంద్రం విభజన చట్టం అమలు సీరియస్గా తీసుకోవటం లేదని ఏమి ఆయన చూపించిన తెగువ నువ్వు చూపించలేదే. ఆయన మినిస్టర్లనే వెనక్కి పిలిపించాడు, ఎవరి కోసం? రాష్ట్రం కోసం, ప్రజల కోసం. నువ్వు నీ 30 మంది ఎంపీలని రాజీనామా చేయించచ్చు కదా, ప్రత్యేక హోదా కోసం చేయించుతావా, స్టీల్ ప్లాంట్ కోసం చేయించుతావా? ఏమి ఆ మాత్రం తెగువ చూపించలేవా? ఆ మాత్రం ధైర్యం నీకు లేదా? దేనికోసం ఇంత లోబడిపోతున్నావు? కేసుల కోసమా, నీ వాళ్ళ కేసుల కోసమా? ఇయ్యే కాదులేండి, ఇప్పుడు ప్రైవేట్ ఏజెంట్ గంగవరం పోర్టు ఇచ్చి పడేశారుగా, ప్రభుత్వం వాట ఇచ్చి పడేయడుగా పోనీ పోనీ ఇలా అనే కాదు, మొత్తం కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నిటికి. అదే కాదంగా రాష్ట్రపతి ముర్ము గారు, ఆయన ఆవిడ ఇంకా అప్పటికి ప్రధాని అవలే, సారీ ప్రెసిడెంట్ అవలే, అవనప్పటికీ ఇలా ముందు వెళ్ళి సాల్వాలు కప్పేయడం అలా విశ్వ ప్రయత్నాలు ముందు ముందే, అంటే కేంద్రంతో లాలిచ్చి పడిపోయాడని మనం అనక్లే ఈరోజు ప్రజలందరికీ తెలిసిందేగా. సో ఇంత దారుణంగా మరి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, దీనికి తగ్గ శాస్తి తప్పదు. ఈ లాలూచీ రాజకీయాలకి, ఈ చేతగాని రాజకీయాలకి తగిన బుద్ధి చెప్తారు.